మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతకు నిరసనగా నర్సీపట్నానికి భారీగా చేరుకుంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కండి బాబ్జీ, పీలా గోవింద్ నర్సీపట్నం చేరుకున్నారు. నిన్న అధికారులు కూల్చిన అయ్యన్న ఇంటి గోడను పరిశీలించారు. కూల్చివేతలపై నిరసనగా దీక్ష చేస్తున్న అయ్యన్న కుమారుడు విజయ్కి సంఘీభావం ప్రకటించారు టీడీపీ నేతలు. అటు సిపిఐ పార్టీ కార్యదర్శి వెంకటరమణ కూడా నర్సీపట్నం వెళ్లారు. అయ్యన్న చేసింది కబ్జా కాదని, ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసిన 600 ఎకరాలు కబ్జా అంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీసీ నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇళ్లపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి చిక్కుల్లో పడొద్దన్నారు చంద్రబాబు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరో వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మాధవి, నర్సీపట్నంలో అయితే మాత్రం అయ్యన్న కుమారుడు విజయ్ దీక్ష అయితే కొనసాగుతుంది. దానికి పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించేందుకు అయితే మాత్రం విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడికి వాహనాలను నిలిపేసి ఆటంకాలు సృష్టించినా కానీ ఏదో రూపంలో ఏదో మార్గం గుండా అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఏదైతే అయ్యా చింతకాయలు విజయ్ చేపట్టిన దీక్షకైతే మద్దతు ప్రకటించేందుకు పెద్ద ఎత్తున రావడంతో నర్సీపట్నం అంతా కూడా అయ్యన్న అభిమానులతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ దీక్షా శిబిరంలో అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యేలు, అలాగే టీడీపీ శ్రేణులు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంఘీభావం ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వెళ్తాం మా కనుక్కుందాం. విజయ్ గారు చెప్పండి అసలు, ఎందుకంటే వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నారు, కారణం అందరికీ తెలిసిందే, కానీ అడ్డుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఈరోజు అడ్డుకోవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, అది కూడా కనీసం వచ్చి దీక్షకు మద్దతు తెలపాలని వస్తుంటే ఆ నియంత్రణ రాజ్యం లాగా అడ్డుకోవడం ఏంటండి, హౌస్ అరెస్టులు చేయడం ఏంటండి, ఉదయం పాలు కూడా వస్తుంటే ఆపేయడం అంట, ఇలాంటివన్నీ కూడా పోలీసులు చేత చేపిస్తున్నారు. ఎందుకంటే నియంత్రణ రాజ్యం లాగా అనిపిస్తుంది కాబట్టి, నియంత్రణ రాజ్యమే కాబట్టి చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని పిలుపుని ఇచ్చామని అందరికీ తెలుసు. దీనికి భయపడవలసిన అవసరం ఉంది. అలాగనే అయ్యన్నపాత్రుడు గారు కూడా ఇక్కడ లేరు, బయట ఉన్నారు. ఉండి కూడా నీకు ఎందుకంత భయం అంటే, నీకు ఈరోజు ఎవరు రాకూడదు ఇక్కడికి, బీసీలు రాకూడదు, ఎస్సీలు ఎస్టీలు రాకూడదా, బస్సుల్లోంచి ప్రయాణం చేసి వీళ్ళందరూ వస్తున్నారండి. బైకులు కార్లు అన్నీ ఆపేయడం, హింసించడం, పక్కన పార్క్ చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చలో నర్సీపట్నంకి ఎందుకు ఇంత జనుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను ఒకటే ప్రశ్నించిన అడుగుతున్నానండి. నేను ఒకటే అడుగుతుందండి, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. నువ్వు పాదయాత్ర చేశారు కదా, పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిన్ను ఆపలేదే, నిన్ను ఎక్కడ కూడా ఆపి ఆగిపోమని చెప్పలేదే. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముతాం, నువ్వు నమ్మట్లేదు. నమ్మబోగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ దీక్షకు వచ్చిన వాళ్ళందరినీ ఆపుతున్నావు కాబట్టి దయచేసి ఇది మానుకొని ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛను ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతున్నప్పుడు నీకు ఎందుకు భయం అని అడుగుతున్నాను. చెప్పండి పల్లా గారు, ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు వరకు విశాఖ నగరాన్నే టార్గెట్ చేసుకుని కూల్చివేతల పర్వం కొనసాగింది, మళ్ళీ అయ్యన్న లాంటి ఆ ఇంటిని కూడా కూల్చేయడం మీరు ఎలా చెప్తారు? ఇదే పైచాచిక ఆనందం అండి. ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక అవకాశం నాకు ఇవ్వండి అండి. అవకాశాన్ని అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఆయన కక్షలు కార్పణ్యాలు సాధించడానికి ఆయనకు ఉన్నటువంటి పైచాచిక ఆనందం ఆ సైకో బుద్ధుల్ని బయట పెడుతున్నాడండి. ఎప్పుడైనా ఎవరైనా మీ మీద, అసలు మెయిన్ కారణం ఏంటంటే మొన్న ఈ మినీ మహానాడు జరిగిన దగ్గర నుంచి వచ్చినట్టు ఆయన అయ్యన్న గారు ఏదో అన్నారు అంటే నువ్వు డిఫర్మేషన్ వేసుకో, అంతేగాని రేప్ కేసు పెట్టడం లేదా గంజాయి కేసు పెట్టడం, ఇలా ఎన్ని కేసులు పెట్టారండి దీని మీద? అంటే ఇది ఒళ్ళీ పైచాచిక ఆనందం పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాలు రాస్తూ బీసీ నాయకత్వం యొక్క గళం నొక్కడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. మీరు గమనించండి, ఉత్తరాంధ్రంలో ఎవరినైనా అడగండి, అచ్చినాయుడు గారు, అలాగే అక్కడ గౌత్ శిరీష, ఆయన ఎవరు మన గౌత్ లచ్చన్న గారు మనవరాలు, అది కాకుండా కళా వెంకట్రావు గారు, ఇక వైజాగ్ వస్తే మా బిల్డింగ్ ఇక్కడ అయ్యన్న పాత్ర గారి బిల్డింగ్ అంటే ఉత్తరాంధ్రాన్ని వీళ్ళు ఒక ఫ్రాక్షన్ ప్లేస్లో చేద్దామన్న ఆలోచనలు ఉన్నారు. ఆ పప్పులు ఉడకవు. మేము ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా
పోరాటాలకి ఉన్నటువంటి గడ్డ మేము నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సార్, చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అంటే అది తట్టుకోలేక ఇవన్నీ చేస్తున్నారనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మొన్న మినీ మహానాడులో ఉన్న జనం కానీ, నిన్న విజయనగరం చీపురుపల్లి అట్లాగే నెల్లిమరలో ఉన్న జనం కానీ చూసి ఆయనకి ఒక పిచ్చి వచ్చేస్తుంది. ఆ నాయకులందరికీ కూడా ఎలాగైనా ఇటువంటి నాయకుల్ని, అయ్యన్నపాత్రుడు లాంటి నాయకుల్ని మనం ఎలాగైనా అనగజొక్కితే తప్పితే ఏదో విధంగా ఈ ప్రపంచం ఆగదనే ఒక దురుద్దేశంతో ఈ పనులన్నీ చేస్తున్నారు తప్పితే కేవలం ఇది వేరే ఏమీ కాదు. ఇప్పుడే సోదరుడు విజయ్ చెప్పాడు, 800 ఎకరాలు ప్రజల కోసం దానం చేశారు. అష్ట్రాలు 2 సీట్ల కోసం ఆక్యుపై చేసుకుని వీళ్ళు గవర్నమెంట్తో పోరాటం చేస్తారండి. అన్ని పర్మిషన్లు తీసుకున్నారు, ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చింది, రెవెన్యూ పర్మిషన్ ఇచ్చింది, ఇవాళ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇంకా ఏంటి వాళ్ళు పిచ్చి, ఇంకా ఎందుకండి ఈ చెలవు నర్సీపట్నాన్ని ఆపడం? ఎవడైనా సంస్కారం ఉన్న ఆఫీసర్ అయితే, లేకపోతే బుద్ధున్న సీఎం అయితే, ఎవరైనా పోరాటం చేస్తున్నప్పుడు లీగల్గా అన్నీ ఉన్నప్పుడు దాన్ని చూసుకొని చేయమని చెప్పాలి. నువ్వు ఇలాగా డిస్ట్రక్షన్ తప్పితే కన్స్ట్రక్షన్ లేదు నీ జీవితంలో. ఈ 3 సంవత్సరాలు డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి నువ్వు కూడా డిస్ట్రక్ట్ అయిపోతావు ఈ 2 సంవత్సరాల్లో. డెఫినెట్గా ప్రజలు అదే నీకు బహుమతిగా ఇస్తారని చెప్పి నా ఉద్దేశం. కనీసం పాలు కూడా రాకుండా అడ్డుకోవడం, అదే అంటున్నాను. ఈ ఇంట్లో ఏముందో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు, పాలు నీళ్లు కరెంటు కట్ చేసి అంత దారుణంగా హింసించే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు రాక్షసులా లేకపోతే పరిపాలకులా తెలుసుకోవాలి ప్రజలే. మీ ద్వారా కోరుతున్న ప్రజల్ని, అమ్మా ఇటువంటి అయ్యన్నపాత్రుడిని ఇబ్బంది పెడుతుంటే మీరు రేపు పొద్దున్న సామాన్యులు ఎంత వాడికి, మీరు జాగ్రత్తగా వాడికి వచ్చే రోజుల్లో బుద్ధి చెప్పకపోతే మాత్రం వీడి చేష్టలు ఆగవు, వీడి చేష్టలు మనమే ఖండించాలి. డెఫినెట్గా ఆయన నిండి పంపించాలని చెప్పి నా కోరిక. అంటే ఇక్కడికి వచ్చే నాయకులను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ పోలీసులకు తరలిస్తున్నారు, పోలీస్ స్టేషన్లకు, మీరు ఎలా చూస్తారు? చాలా దుర్మార్గం అండి. ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం చేసి ఈ చలో నర్సీపట్నం కార్యక్రమం జరగకూడదని చెప్పి ఆలోచన ఉన్నటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆలోచన చేస్తున్న తరుణంలో మనం సంయమనం పాటించి మనం అందరం కూడా ఏకతాటిపై రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్. చెప్పండి, అసలు ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అడుగడుగునా అడ్డుకుంటున్నారు, అడ్డుకోవడానికి మీరు ఎలా సార్? ఇది కేవలం భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు గ్రామాల్లో కూడా అతి చిన్నగా ఎక్స్ సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు కూడా ఈ కానిస్టేబుల్ పంపించి అక్కడ ఎక్కడ కూడా ఎక్కడ ఈ సభకి ఎవరు హాజరు కాకుండా కట్టుదిట్టినటువంటి ఏర్పాట్లు పోలీసు వారితో చేయడం చాలా హేయమైనటువంటి చర్య అని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఇది ఎప్పటికీ జరగదు. ఇది ఒక నియంత పరిపాలనలాగా అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 2024లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే చిన్న స్థలం, ఒక ఎస్పీ, ఒక ఐఏఎస్ తీసుకొచ్చి ఇక్కడ బందోబస్తు నిర్వహించారు. ఇదంతా కేవలం అయ్యన్నపాత్రి గారిని ఎలాగోలాగా తీసుకువెళ్దాం, ఒకటి భయభ్రాంతులు చేద్దాం, తెలుగుదేశం పార్టీని పూర్తిగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ భయభ్రాంతులు చేద్దామని సంకల్పంతోనే ఇది కట్టారు తప్ప ఇక్కడ స్థలం కబ్జా కానీ ఏమీ లేవు. ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మొన్న మినీ మహానాడులో కార్యక్రమం సక్సెస్ అయిన తర్వాత దీనివల్ల మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరిని బంధించి మేము దాటి మరి దొడిదారిలో రావాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఈ పరిస్థితి మినీ మహానాడు, మహానాడు పూర్తి స్థాయిలో సక్సెస్ అవడమే ఈ జగన్ ప్రభుత్వానికి కంటకింపుగా మారింది. అందులో భాగంగానే టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా వ్యతిరేకత వాళ్ళపైన అయితే మాత్రం, అంటే కుట్రపూర్తమైన చర్యలు చేపట్టడం భాగంగానే అయ్యన్న ఇంటి గోడను పగలగొట్టడం కారణంగా అయితే మాత్రం ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి జరగనివ్వకుండా ఇక పైన పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతామని అయితే మాత్రం టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మాధవి.